మీకు కూడా గుడ్ ఈవినింగ్. రామచంద్ర గారు మీతో స్టార్ట్ చేద్దాం. ప్రధానంగా ఇవాళ ఒక పక్కన ఎన్నికల అధికారులు, కేంద్ర ఎన్నికల అధికారులు 3 రోజుల పాటు పర్యటన ఏర్పాట్లు చూస్తున్నారు. బహుశా వారం రోజుల్లో షెడ్యూల్ వస్తుందనేటువంటి వార్తలు కూడా బలంగా వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ ఒకరోజు తేడాతో 2 సార్లు పర్యటించారు. ఇక ఇవాళ మాట్లాడిన మాటలు చూస్తే ఎప్పుడో జరిగిపోయినటువంటి సంఘటనలు ఇప్పుడు గుర్తు చేయటం ద్వారా ఏమి రాజకీయంగా పోలరైజేషన్ చేయాలి అనేటువంటి ఆలోచన కారణం ఏంటి? రాజకీయంగా పోలరైజ్ చేసే ఆలోచన కాదు, ఒక విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏ విధంగా కుటుంబ రాజకీయాలు, కుటుంబ ఒక రాజరికము అనేటువంటి ఒక వ్యవస్థని ఈరోజు తెలంగాణలో తీసుకువస్తున్నారు. ఒక కుటుంబము తెలంగాణ మా కుటుంబం అని చెప్పేటటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణని వారి కుటుంబంలో, వారి కుటుంబం కూపట్లో పెట్టుకున్నటువంటి ఒక విషయాన్ని ప్రధానమంత్రి గారు ఒక సంఘటన ప్రజలకు ఫస్ట్ టైం చెప్పి ఆ విషయాన్ని ముందు పెట్టడం జరిగింది. ఇది వాస్తవం కూడా మనం చూస్తా ఉన్నాం. ఇది రాజరికం కాదు, ఇది ప్రజాస్వామ్యం. మేము అంటున్నాం వారు మీ ఆశీర్వాదాలు కావాలి అని చెప్పి అడిగినటువంటి ఒక విషయాన్ని ప్రజలకు ఫస్ట్ టైం చెప్పడం జరిగింది. దాంతోపాటు అది ఒకవైపు రాజకీయమైనటువంటి ఒక స్టేట్మెంట్ అయినప్పుడు కూడా రెండోది డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మరి అది కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉన్నది. దాన్ని మరి ఏ విధంగా సిద్దిపేట ఎమ్మెల్యే అదే హరీష్ రావు గారు, మినిస్టర్ గారు ఇప్పుడు ఎట్లా ఏ విధంగా ఒక మానిటర్తో కాళ్ళు మోదీ గారు పోవడం తన్నారు, తర్వాత అదేవిధంగా ఫ్లెక్సీలు వారి కార్యకర్తలు చింపే ప్రయత్నం చేశారని ఇప్పుడు కొత్త వీడియోలు వస్తూ ఉన్నాయి, వైరల్ అవుతా ఉన్నాయి వాట్సాప్లో, దాంట్లో సోషల్ మీడియాలో. సో మరి ఈ రకమైనటువంటి ఒక ఆలోచన టీఆర్ఎస్ పార్టీది ఉన్నది. తెలంగాణలో ఎవరు కూడా మా వ్యతిరేకం మాట్లాడొద్దు, మేమే పరిపాలించాలి అనే ఆలోచన ఉన్నప్పుడు డెఫినెట్గా ప్రజాస్వామ్య తెలంగాణ రావాలి. ప్రజాస్వామ్య తెలంగాణ రావాలంటే ఈ వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి మోదీ గారు ప్రజలకు అసలు వాస్తవాన్ని, జరిగినటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక ప్రశ్న, ఎందుకంటే ఇది జరిగి అంటే ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి జరిగిన సంభాషణ సుదీర్ఘ కాలం తర్వాత అనేక సార్లు మోడీ గారు, ప్రధానమంత్రి ఇక్కడ పర్యటించారు, కానీ ఇవాళ సభలోనే ఆ విషయాన్ని ప్రస్తావించడం ద్వారా ఏ రకమైనటువంటి రాజకీయ లాభాన్ని ఆశించి ఉంటారు అనేటువంటి ఒక చర్చకైతే తెరలేచిందా లేదా? రాజకీయ లాభము దీంట్లో ఉండదు శ్రీనివాస్ గారు. మనం దీంట్లో చూడాల్సింది ఏంటంటే ఒక విషయాన్ని బయటికి పెట్టి కుటుంబ పరిపాలనని దృష్టిలో తీసుకువచ్చి మాట్లాడేటువంటి ఒక విషయాన్ని మనం గుర్తించాలి. ఎప్పుడు ఇంతకుముందు మాట్లాడలేదంటే ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా రాజకీయమైనటువంటి వేదికగా ఆ రోజు ఇవన్నీ కూడా చెప్పలేదు. ఎందుకంటే డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని ఆ రోజు డెవలప్మెంట్ మోదీ గారు లాస్ట్ టైం పెరేడ్ గ్రౌండ్ వచ్చినప్పుడు కూడా, అంతకుముందు వచ్చినప్పుడు కూడా ఇవన్నీ ఎందుకు ప్రస్తావించలేదు అని అంటే వారి ఇష్టము. ఈరోజు ఫస్ట్ టైం వారే అన్నారు, నేను మొట్టమొదటిసారిగా మీకు ఒక విషయాన్ని చెప్తున్నారు, మీరు కావాలని వెరిఫై చేసుకునే మీడియా వారికి కూడా వారు చెప్పారు. ఇది ఎప్పుడు చెప్పారు? రామచంద్ర గారు మీకు తెలియదు ఏముంది, ఇద్దరు మధ్యలో జరిగిన సంభాషణ వెరిఫికేషన్ ఏమి ఉండదు, చెప్పింది నమ్మటమా నమ్మపోవడం అంశాలు. ఇక్కడ మీరు క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు కదా మాలాన్ని, కోర్టులో మీరు విట్నెస్ చేసినట్టు మీరు కూడా లీడర్లని క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు కదా. రేపు మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కేసీఆర్ గారిని మీరు అడుగుతారు, ఏ విధంగా అడగాలి? ఆల్రెడీ కేటీఆర్ స్పందించారు ఆల్రెడీ, అంటే అబద్ధాలు అబద్ధాలు చెప్పడంలో ప్రధానమంత్రి స్థాయిని తగ్గించుకొని అబద్ధాలు చెప్పారు. ఎన్డీఏలో చేస్తామనో లేకుంటే కేటీఆర్ సీఎం చేస్తే మద్దతు ఇమ్మనో మేము అడగలేదు. శ్రీనివాస్ గారు అబద్ధాలు చెప్పేటి అబద్ధాల ప్రచారాలు ఇవన్నీ కూడా చేసే దీంట్లో ఈరోజు కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ మించిపోయింది ఎవరు లేరు. గోబెల్స్ కూడా వచ్చే ఒకవేళ వస్తే అరే నాకన్నా పెద్ద పెద్ద అబద్ధాలు మాట్లాడడంలో ఈ దేశంలో ఉన్నారా భయ్, రాష్ట్రంలో ఉన్నారని చెప్పి బాధపడతాడు ఆయన. వీళ్ళని చూసి ఆయన ఆత్మహత్య చేసుకుని అంత అబద్ధాల ప్రచారము గోబెల్స్ ప్రచారం చేసేది టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎన్నిసార్లు చెప్పిన తర్వాత అది చెప్పడమే కాదు, చెప్పిన తర్వాత నేను ఎప్పుడు చెప్పలేదు అనేటువంటి మాట కూడా మనం చూసినాం. ముఖ్యమంత్రి గారు అనేకమైనటువంటి విషయాల్లో మాట్లాడిన తర్వాత నేను చెప్పిండి వచ్చా నాకు గుర్తులేదు, చెబితే ఎన్నో చెప్తాం అన్ని చేస్తామా, లేదు నీకు చెప్పలేదు రికార్డు చూపెట్టింది కూడా చెప్పి చెప్పిన తర్వాత కూడా నేను చెప్పలేదు అంటాడు. కాబట్టి ఇటువంటి అన్ని కూడా అనేకమైనటువంటి ఏవైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారికి ఉన్నాయి, కానీ మోదీ గారికి లేదని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం. ఇంకొక ప్రశ్న, అద్దంకర్ గారు కూడా జాయిన్ అయ్యారు, గుడ్ ఈవినింగ్ అద్దంకర్ గారు. అండ్ ఇంకో ప్రశ్న ఏంటంటే రాజులు యువరాజుల గురించి ప్రస్తావించారు, అంటే మీతో కలిసి ఉంటే రాజులు యువరాజులు గుర్తురారు, మీతో విడిపోగానే రాజులు యువరాజులు గుర్తుకొస్తారా? చంద్రబాబు నాయుడు మీతో కలిసినప్పుడు రాజు యువరాజు గుర్తులేదా? లేదంటే ఇవాళ ఆ రంగం దేశంలో చాలా మంది, కుమారస్వామి ఇవాళ నిన్నగాక మొన్న మిమ్మల్ని కలిసిన కుమారస్వామి, మీతో జతకట్టిన కుమారస్వామి, జేడీఎస్ రాజు యువరాజు
ఇద్దరున్నారు కదా అంటే మీతో కలిస్తే రాజు యువరాజు గుర్తురారా అంటున్నారు. మాతోని కలిసిన రాజు కానీ ఎవరు కానీ మీరు కలవకూడదని ఏం లేదు కదా సార్. మా వారు అన్నది ఏంది, నా దగ్గరకు వచ్చారు వీరు, వారి యొక్క కొడుకుని కిరీటం పెట్టడానికి వచ్చారు అని విషయాన్ని చెప్పారు. మాతో కలవలేదు, జేడిఎస్ కలవలేదు, వాళ్ళు కలిసే ఎస్ వాళ్ళని కూడా మేము విమర్శిస్తాం, డెఫినెట్గా ఫ్యామిలీ రూల్ విమర్శిస్తాం. రాజకీయంగా వాళ్ళు మా దగ్గరకు వచ్చారు, అప్పుడు మా రాజకీయంగా మేము రిజెక్ట్ చేశామని చెప్పి మోదీ గారు స్పష్టంగా చెప్పారు. ఎవరో కలుస్తారంటే ఎవరో కలుస్తారు, డెఫినెట్గా ప్రైమ్ మినిస్టర్ని ఎంతోమంది కలుస్తారు, ఎంతోమంది వస్తారు పోతారు, పొలిటికల్ పార్టీగా ఎంతోమంది కలుస్తారు, ఎంతోమంది పోతారు, దట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్. ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక విషయాల్లో ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఎందుకు రావట్లేదు అని ప్రశ్న, ఫస్ట్ ప్రశ్న. ఎందుకు రావట్లేదు అంటే దానికి కారణాలు తెలవలేదు పబ్లిక్. ఎందుకు జిహెచ్ఎంసీ ఎన్నిక తర్వాత లేకుంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇనాగ్రేషన్ అప్పుడు ఎందుకు రాలేదు, గతంలో ఎందుకు అఫీషియల్ ప్రోగ్రామ్ ఎందుకు రావట్లేదు అంటే ఇది కారణమని వారు చెప్పారు. అంతేగానే దాన్ని మనం వేరే విధంగా చెప్పాలనో చెప్పాలని కాదు. ఎందుకు చెప్పారంటే ఇది పరివారవాదం అనేది ఈ తెలంగాణ ఎలక్షన్స్లో మనం మేజర్ ఇష్యూ ఉన్నది అనేటి అంశాన్ని ఈరోజు మోదీ గారు స్పష్టంగా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశారు.